హాయ్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం పవర్ బిల్ని మనం ఏ విధంగా సొంతంగా మనకు మనమే బిల్ జనరేట్ చేసేసుకొని ఏ విధంగా పే చేయాలనే దాని గురించి అయితే తెలుసుకుందాం సో రీసెంట్గా ఒక టెన్ డేస్ బ్యాక్ మీరు పేపర్లో కూడా న్యూస్ వచ్చింది ఐ మీన్ మీ మీ రీడింగ్ మీరే తీసుకోండి బిల్ చెల్లించండి అని చెప్పేసి మన టిఎస్ఎన్పిడిసిఎల్ సీఎండే అయినటువంటి గోపాలరావు గారు కూడా చెప్పడం జరిగింది సో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే ఈవెన్ వాళ్ళు కూడా చాలా క్లారిటీగా మెన్షన్ చేశారు మీరు ఇక్కడ చూడొచ్చు ప్రకటన కూడా ఏం లేదంటే చాలా సింపుల్ ఒక రెండు యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది ఆ సో ఆ టూ యాప్స్ ఇన్స్టాల్ చేసేసుకొని మనం విత్ ఇన్ టూ మినిట్స్లో మన బిల్ను అయితే జనరేట్ చేసేసుకోవచ్చు ఇన్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైంలో కూడా మనకు బిల్ అనేది జనరేట్ అయిపోతుంది మనం ఆన్లైన్ ద్వారా ఐ మీన్ పేటీఎం కావచ్చు ఫోన్పే కావచ్చు బిల్ డెస్క్ కానివ్వండి మీకు టిఎస్ఎన్పిడిసిఎల్ వెబ్సైట్లు కానివ్వండి ఎక్కడి నుంచి వెళ్ళినా సరే అయితే కట్టేయచ్చు గూగుల్ పేలో మాత్రం టీఎస్ఎన్పిడిసీల్ అయితే ఉండదండి ఓన్లీ గూగుల్ పేలో మాత్రం లేదు ఆజఫ్ను సో అది ఒకటి కాకుండా మీరు దేంట్లో అయినా సరే ఈవెన్ అమెజాన్ నుంచి కూడా మీరు పేమెంట్ అయితే సక్సెస్ఫుల్గా కట్టేయొచ్చు అనమాట కరెంట్ బిల్నైతే కట్టేయచ్చు సో ఇది ఏ విధంగా జనరేట్ చేయాలి ఎట్లా దీన్ని పేమెంట్ చేయాలనే దాని గురించి ఒకసారి నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఈ ప్రాసెస్ వచ్చేసి ఓన్లీ టీఎస్ఎన్పీ డీసెల్ కాదండి ఈవెన్ టీఎస్ఎస్పీ డీసెల్ కావచ్చు లేదంటే ఏపీ కావచ్చు ఏపీ తెలంగాణ ఎక్కడైనా సరే మీరు నార్మల్గా ప్రొసీజర్ అయితే ఇదే ఉంటుంది సో వాళ్ళ వాళ్ళ యాప్ అనేది చేంజ్ అయిపోయి ఉండొచ్చు కాకపోతే సిస్టమ్ ప్రొసీజర్ మాత్రం ఇట్లాగే ఉంటుందన్నమాట సో ఇది ఒకటి తెలుసుకుంటే మనకు ఎప్పుడు ఎట్లాంటి న్యూస్ వచ్చినా సరే ఒకవేళ మనం జనరేట్ చేసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు డెఫినెట్గా మనం చేసేసుకుని ఈజీగా కట్టేసుకోవచ్చు సో దయచేసి ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక డెఫినెట్గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లైకన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ నచ్చితే డెఫినెట్గా వీడియోన అయితే లైక్ చేయండి అయితే షేర్ చేయండి సో విషయానికి వస్తే సో మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ప్రకారంగా ఈ విధంగా టూ యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని మనం బిల్ ఎట్లా జనరేట్ చేయాలో తెలుసుకుందాం సో ఫస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు టీఎస్ ఐఫోన్ ఐటీ వింగ్ అని సెర్చ్ చేస్తే మీకు ఒక యాప్ అనేది వస్తుంది ఫస్ట్ టీఎస్ ఎస్పీడీసీఎల్ వస్తుంది చూడండి ఐ మీన్ మీరు టీఎస్ ఎన్పిడిసిఎల్ ఐటీ వింగ్ అని సెర్చ్ చేయండి కరెక్ట్గా నేను మీకు ఇక్కడ చూపిస్తాను సో టీఎస్ ఎన్పిడిసిఎల్ ఐటీ వింగ్ అనే యాప్ని మాత్రం ఇన్స్టాల్ చేసుకోవాలి సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసుకున్నాను సో నాకు ప్రాబ్లం లేదు అండ్ ఇది ఇది ఒకటి ఇన్స్టాల్ చేసేసి ఓపెన్ చేయకండి ఇప్పుడే నేను నెక్స్ట్ వచ్చేసి భారత్ సెల్ఫ్ మీటర్ రీడింగ్ అని ఇంకో యాప్ ఉంటుంది సో భారత్ సెల్ఫ్ మీటర్ రీడింగ్ అని చెప్పేసి దాన్ని కూడా సేమ్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఈవెన్ ఐ మీన్ నేను కూడా నేను ఆల్రెడీ బిల్ జనరేట్ చేసుకున్నాను సో ఈ యాప్ కూడా నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది అనమాట సో ఇవి రెండు ఫస్ట్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏదైతే మరి ఇందాక ఫస్ట్ ఇన్స్టాల్ చేసాము టీఎస్ఎన్బిటీఎస్ఎల్ ఐటీ వింగ్ అనేది దాన్ని ఓపెన్ చేయండి దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక పాపప్ అయితే వస్తుంది ఇక్కడ మీకు చూడొచ్చు సైన్ ఇన్ విత్ యువర్ జీమెయిల్ అని వస్తుంది అది అది క్లిక్ చేసి మీ ఏదైతే జీమెయిల్ అకౌంట్ ఉందో అది సెలెక్ట్ చేసుకోండి మీకు ఇచ్చిన లిస్ట్లో అది అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కం యాప్లోకి అయితే లాగిన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మీరు లాగిన్ అయిన తర్వాత కంప్లైంట్స్ అని సెల్ఫ్ రీడింగ్ అని పే బిల్స్ అని బిల్ హిస్టరీ అని ఆన్లైన్ పేమెంట్ హిస్టరీ అని చెప్పేసి సో దీంట్లో మీరు ఫస్ట్ సెల్ఫ్ రీడింగ్ అని రైట్ సైడ్ ఉంది కదా అది క్లిక్ చేయండి అది క్లిక్ చేసిన తర్వాత అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సబ్మిట్ సెల్ఫ్ రీడింగ్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి ఫస్ట్ ఆప్షన్ అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎంటర్ యుఎస్ నెంబర్ అని అడుగుతుంది ఇది మీకు మీ పవర్ బిల్ లో లాస్ట్ మంత్ ప్రీవియస్ బిల్ ఏదైనా ఉంటే దాంట్లో ఉంటుంది ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి యూఎస్సి నెంబర్ అని ఉంది కదా సో ఇక్కడ మీకు ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి ప్లస్ మీకు ఇదే బిల్లో ఇక్కడ కింద చూసుకుంటే ప్రీవియస్ రీడింగ్ ప్రజెంట్ రీడింగ్స్ కూడా ఉంటాయి మీకు ఇక్కడ బిల్ జనరేషన్ డేట్స్ కూడా అన్నీ ఉంటాయి మీకు దీంట్లో సో ఏదైతే యూఎస్సీ నెంబర్ ఉందో అది ఎంటర్ చేసేసి వాలడే సర్వీస్ నెంబర్ అని కొట్టండి అది కొట్టిన తర్వాత మీకు కన్ఫర్మ్ సర్వీస్ డీటెయిల్స్ అని చెప్పేసి మీ మీ డీటెయిల్స్ వస్తాయి మీ పేరు సర్వీస్ నెంబరు యుఎస్సీ నెంబరు సర్కిల్ కోడ్ ఈఆర్ఓ కూడా అవన్నీ వస్తాయి అది కొట్టిన తర్వాత ఒక సబ్మిట్ చేయండి ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకుని ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు ఇక్కడ ఎంటర్ కేడబ్ల్యూహెచ్ అని ఉంటుంది అక్కడ మీకు మాన్యుల్గా ఎంటర్ చేస్తే ఏం తీసుకోదు పక్కన స్కాన్ కేడబ్ల్యూహెచ్ అని ఉంది కదా అది క్లిక్ చేయండి అది క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు ఇట్లాంటి ఒక విండో అయితే వస్తుంది ఇక్కడ మీరు ఇక్కడ చూడండి మీకు ఇంతకు చెప్పాను కదా లాస్ట్ ప్రీవియస్ మంత్ బిల్ రీడింగ్ చూసుకోండి ఆ రీడింగ్కి ఈ రీడింగ్ ఏది మ్యాచ్ అవుతుందో ఒకసారి చూసుకోండి అనమాట అంటే వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రీడింగ్తో మ్యాచ్ అవుతుంది కదా ఇక్కడ మీరు కేడబ్ల్యూ అని చూడండి వన్ ఫార్టీ సిక్స్ వన్ పాయింట్ ఫోర్ సిక్స్ దగ్గర అది తీసుకోకూడదు ఇక్కడ చూడండి వన్ ఫైవ్ నైన్ వన్ జీరో కదా కేడబ్ల్యూ హెచ్ అని ఉంది రైట్ సైడ్ సో ఈ రీడింగ్ అనేది మనం కన్సిడర్ చేసుకోవాలి సో ఆ రీడింగ్ మీద పెట్టినప్పుడు మీకు యాక్చువల్గా అయితే ఆటోమేటిక్గా ఒకవేళ ఈ అంటే ఇప్పుడు మనకు ఇండ్లలో ఉన్న మీటర్స్ అన్ని చాలా దుమ్ము పట్టిపోయి ఉన్నాయి కాబట్టి అంత ఈజీగా స్కాన్ అవ్వదు ఒకవేళ స్కాన్ అయితే మీకు డైరెక్ట్గా ఏమైపోతుందంటే మీకు అదైతే అక్కడ మీకు అనిపించే ఫిగర్ ఉందో ఆ రీడింగ్ ఓకే అయిపోతుంది అనమాట లేదు స్కాన్ అవ్వకపోదు నైంటీ నైన్ పర్సెంట్ అయితే స్కాన్ అవ్వట్లేదండి సో అది స్కాన్ చేసినప్పుడు ఫస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు బార్ కోడ్ను స్కాన్ చేస్తుంది మీకు కింద బార్ కోడ్ ఉంది కదా సో దాని తర్వాత ఇట్లా ఒక మీకు ఆ నెంబర్ని కంప్లీట్ నెంబర్ని కూడా స్కాన్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది ఒకవేళ మీటర్ క్లారిటీగా ఉంటే ఓకే వస్తుంది లేకపోతే రాదు ఒకవేళ మీకు అది రాలేదు అంటే కనుక ఇక్కడ కింద అనేబుల్ టు స్కాన్ అని ఉంది కదండి ఆప్షన్ అది క్లిక్ చేయండి అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఏం అడుగుతుంది ఇక్కడ డైరెక్ట్ కింద క్యాప్చర్ ఫోటో అని అడుగుతుంది అప్పుడు మీరు ఏం చేయాలి ఏదైతే ఇందాక కేడబ్ల్యూహెచ్ రీడింగ్ ఉందో దాని మీద పెట్టండి కెమెరాని ఎగ్జాక్ట్గా దాని మీద వీలైనంత వరకు క్లారిటీగా కనబడేటట్టు యాంగిల్లో పెట్టేసి క్యాప్చర్ ఫోటో అని కొట్టండి కొట్టిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే అక్కడున్న ఇమేజ్ని క్యాప్చర్ చేస్తుంది ఒక ఫోటో తీస్తుంది అప్పుడు మీకు ఒక ఆప్షన్ అక్కడ ఏదైతే వచ్చిందో ఇక్కడ ఎంటర్ చేయమని చెప్పి మీటి మీటర్ రీడింగ్ వాల్యూ ఎంటర్ చేయండి అని చెప్పి అడుగుతుంది సో ఇక్కడ నేను నేను తీసిన ఫోటో ఇది ఇది యాక్చువల్గా రీడింగ్ ఫోటో కాదు కాకపోతే మీరు ఆ రీడింగ్ ఫోటో తీసినప్పుడు ఇక్కడ మీకు ఎంతైతే ఎగ్జాక్ట్ రీడింగ్ మీకు కనిపిస్తుంది కదా నార్మల్గా ఆ రీడింగ్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నా రీడింగ్ వచ్చేసి వన్ డబల్ ఫైవ్ సంథింగ్ ఎంత ఉంది సో అది ఎంటర్ చేస్తే ఆ స్కాన్ చేసినప్పుడు క్యాప్చర్ చేసిన ఫోటోని ప్లస్ ఇప్పుడు ఏదైతే మనం ఎంటర్ చేస్తున్నామో ఆ వాల్యూని సో ఆ రెండింటినీ కలిపి అదొకసారి అనలైజ్ చేసుకుని రీడింగ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తుంది అది రీడ్ చేసుకొని డైరెక్ట్గా మీకు ఒకవేళ మ్యాచ్ అవుతుంది అనుకుంటే కనుక అది రీడ్ చేసినప్పుడు ఈ ఇమేజ్ను మీరు ఎంటర్ చేసిన వాల్యూ కనుక ఇక్కడ సేవని కొట్టాలి సేవన్ కొట్టిన తర్వాత సో ఆ ఇమేజ్ను మీరు ఎంటర్ చేసిన వాల్యూ కనుక మ్యాచ్ అయింది అంటే కనుక డైరెక్ట్గా మీకు అప్లోడింగ్ యువర్ రీడింగ్ అని వస్తుంది సో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను కాబట్టి నాకు ఆప్షన్ రావట్లేదు ఇప్పుడు సో అప్లోడింగ్ యూ అప్లోడింగ్ యువర్ రీడింగ్ అని వస్తుంది డైరెక్ట్గా అప్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అనమాట లాస్ట్లీ మీకు సో అప్లోడెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత తర్వాత మీరు బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా కింద వ్యూ సబ్మిటెడ్ రీడింగ్స్ అని క్లిక్ చేయండి వ్యూ సబ్మిటెడ్ రీడింగ్ అని క్లిక్ చేసినప్పుడు ఏదైతే అప్లోడ్ అయిందో సక్సెస్ఫుల్గా రీడింగ్ అనేది ఆ డీటెయిల్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి మీకు ఇంక్లూడింగ్ ఇమేజ్ ఉంటాయి ఇమేజ్ దాని పక్కన మీ సర్వీస్ నెంబర్ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి ఏ డేట్లో కొట్టారు మీకు ఎంత యూనిట్స్ జనరేట్ అయింది ఐ మీన్ మీరు ఎన్ని యూనిట్లు బిల్ వాడారు ప్లస్ పక్కన మీ అమౌంట్ సో ఎగ్జాక్ట్ అమౌంట్ నాకు వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ ఎయిట్ సంథింగ్ వచ్చింది త్రీ నాట్ త్రీ రీడింగ్ అయితే వచ్చింది సో అది ఇక్కడ మీరు ఇమేజ్ ప్లస్ మీరు అక్కడ ఎంటర్ చేసిన వాల్యూ అనేది మ్యాచ్ అయిపోతే సక్సెస్ఫుల్గా మీ రీడింగ్ అనేది అప్లోడ్ అవుతుంది లేదు అంటే మళ్ళీ ట్రై చేయాలి మళ్ళీ బ్యాగ్ కొట్టేసి మళ్ళీ స్కానర్ ఓపెన్ చేసి స్కాన్ కేడబ్ల్యూహెచ్ అని క్లిక్ చేసి మళ్ళీ స్కాన్ చేస్తే మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అది స్కాన్ అయ్యేంత వరకు లేదంటే కింద అనేబుల్ టు స్కాన్ అని కొట్టి ఎగ్జాక్ట్గా మీరు కనబడేంత కేడబ్ల్యూహెచ్ రీడింగ్ కనబడే యాంగిల్లో పెట్టేసి ఒక ఫోటో తీసి సేవ్ అని కొడితే అది అనలైజ్ చేసుకొని రీడింగ్ చేసేసుకొని సేవ్ అయిపోతుంది అప్లోడెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఆ వచ్చిన తర్వాత మీకు ఇట్లా వ్యూ సబ్మిటెడ్ రీడింగ్స్లో ఇది ఉంటుంది ఈ లిస్ట్ అనేది వచ్చేస్తుంది మీకు ఇక్కడ ఈ డేటా అనేది వస్తుంది ఇది వచ్చేసిన తర్వాత మీకు ఒక థర్టీ మినిట్స్ టు వన్ అవర్ అండి నాకు తెలిసి మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ టైంలో మీకు మీ బిల్ అనేది జనరేట్ అయిపోతుంది అనమాట సో అప్పుడు మీరు డైరెక్ట్గా మీ ఏదైతే మీరు ఇంతకుముందు ఏదైతే యాప్ల నుంచి మీరు కడుతున్నారో బిల్ అనేది ఫోన్పే అయితే ఫోన్పే పేటిఎం అయితే పేటిఎం ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు ఫోన్పే ఓపెన్ చేసేసి డైరెక్ట్గా కింద ఎలక్ట్రిసిటీ బిల్ జనరేట్ చేయందా లేదా అని చెప్పేసి సో దాని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఏమైంది సార్ అంటే ఒకవేళ జనరేట్ అయితేనే మీకు ఇక్కడ ఏదైతే లేటెస్ట్ రీడింగ్ ఉందో ఇందాక యాప్లో చూపించిన సెవెంటీన్ ఫిఫ్టీ ఎయిట్ రీడింగ్ అది ఇక్కడ వస్తుంది లేదు అంటే మాత్రం మీకు ఇక్కడ బిల్ నాట్ ఎయిట్ జనరేటెడ్ అని చెప్పి అనమాట సో ఈ విధంగా మీరు బిల్ని జనరేట్ చేసేసుకుని మీరు డైరెక్ట్గా ఇక్కడ పేమెంట్ అనేది చేసేసుకోవచ్చు సో చాలా ఈజీ అండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ప్రకారంగా అయితే ఓన్లీ ఈ మంత్ ఒకటి మాత్రమే మీరు సొంతంగా చేసుకోవాలని చెప్తున్నారు చెప్పలేము మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఏమైనా కోవిడ్ ఇట్లాగే ఉంటే కనుక మళ్ళీ ఫర్దర్గా కూడా చేసుకోమని చెప్తారా లేదో తెలియదు బెటర్ మనకు ఒక ఐడియా ఉంటే బెటర్ అని నా ఉద్దేశం సో అందుకని వీడియో చేయడం జరిగింది సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్